సినిమాలు వస్తున్నారు, చాలా సినిమాలు తీసేస్తున్నారు. ఎవరి ఎవరి సినిమా అయినా 2 crores 3 crores తక్కువ ఏది సినిమా కావటం లేదు. 2 crores సినిమాకి ఒక రోజు ఒక షో కూడా ఎక్కడ థియేటర్లు కాడ దొరకటం లేదు, థియేటర్లు ఇవ్వటం లేదని అంటున్నారు. కరెక్టే, ఎందుకు ఇవ్వటం లేదంటే థియేటర్లకి వెళ్ళిన తర్వాత సినిమాలు ఏ సినిమా కానీ ఒక రోజు కూడా ఆడలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎవరికి ఎవరు అవగాహన లేదు. ఇక్కడ అవగాహన లేకుండా సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం సినిమాలు స్టార్ట్ చేసి సినిమాలు తీసేస్తున్నారు. దానికి వాళ్ళని నిందించలేదు. ఇద్దరు రెండు సైడ్లు ప్రాబ్లం ఉంది. అటు సైడ్ ఏంటి, చిన్న సినిమా ఇవ్వరు, పెద్ద సినిమాకే ఇస్తారు థియేటర్లు. అది ఒక నలుగురు చేతుల్లో 5 మంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి థియేటర్స్. ఎప్పుడైతే థియేటర్స్ 5 మంది చేతుల్లోకి వెళ్ళాయో, థియేటర్ అడ్వాన్సెస్ పోయిందో, డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సర్వనాశనం అయిపోయాడు. డిస్ట్రిబ్యూటర్ సర్వనాశనం అయిపోయాడు. ఎప్పుడైతే సర్వనాశనం అయిపోయాడు, ప్రొడ్యూసర్ అనేది సర్వనాశనం అయిపోయాడు. ఈరోజు ప్రొడ్యూసర్ అనేవాడే లేడు. ఓన్లీ ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ లాగానే బతుకుతున్నాడు, క్యాషియర్ లాగానే ఉన్నాడు. ఈరోజు ఒక 5 మంది డైరెక్టర్లు, 10 మంది డైరెక్టర్లు, 10 మంది హీరోలు వాళ్ళ సినిమాలు ఆడాలి, వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయి. నేను ఖచ్చితంగా కాదన్న, పెద్ద సినిమా ఆడాలి, పెద్ద సినిమాలు ఉంటేనే బాగుంటుంది. ఒకప్పుడు ఏంటంటే పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బ్రతికేవి, రెండు బ్రతకనిచ్చేవాళ్ళు బ్రతికేవి. ఈరోజు చిన్న సినిమా లేదు, అసలు చిన్న సినిమా ఒక షో లేదు. ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి నేను ఒక స్కీమ్ లాంటిది, ఒక టీమ్ లాంటిది ఒక సెట్ చేసి, ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కథతో మంచి కథతో వస్తే, ప్రొడ్యూసర్ వస్తే 30% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా ఛానల్ కొన్న ఛానల్లో నాకు ఏసీ ఫ్లోర్లు ఉన్నాయి, తర్వాత వచ్చే నా దగ్గర కెమెరాస్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను, 70% నేను పార్ట్నర్షిప్గా ఉండే నేను ఫండింగ్ ఇస్తాను, నేను సినిమా చేస్తాను, సినిమా నేనే రిలీజ్ చేస్తాను. నా ఆధ్వర్యంలో జరుగుతుంది, నాకు తెలిసినంత వరకు నాకు బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దాంతో నేను ఇది అనౌన్స్ చేస్తున్నాను. ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మీరు 30% ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మీరు నా దగ్గరకు వస్తే, మీ కథ తీసుకొని వస్తే, కథ నచ్చి నాకు డైరెక్టర్ నాకు బాగా తెలిసి నచ్చి చేస్తే నేను సినిమా వాళ్ళతో సినిమా కలిసి చేద్దాం, కలిసి సినిమా చేసిన తర్వాత కలిసి సినిమా రిలీజ్ చేద్దాం, రిలీజ్ చేసి అందరం హ్యాపీగా ఉన్నాం. ఇది ఉంటుంది. ఈరోజు నేను మొన్న 7 సినిమాలు రిలీజ్, 7 పిక్చర్స్ రిలీజ్ అంటే కొన్ని సినిమా థియేటర్లే ఇలా, కొన్ని సినిమాలు 2 థియేటర్లు, ఒక్కొక్క థియేటర్ ఒక్కొక్క షో వేస్తున్నారు. ఒక నేను ఎప్పుడైతే అర్ధనారి మొదలెట్టిన తర్వాత నాకు ఒక చాలామంది ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి నా సినిమా చూడని, ఎందుకని, బికాజ్ ఆఫ్ నేను మీడియేటర్గా ఉండేటప్పుడు నేను పెద్ద ఎక్స్ట్రానరీ సినిమాస్ చేశాను. నేను ఒక ప్రొడ్యూసర్గా కొంత ఫెయిల్ అయినా, నేను ఒప్పుకుంటున్నాను. నేను కారణం, దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను డిస్ట్రిబ్యూటర్గా సూపర్ సక్సెస్ అయినా, నేను మామూలుగా చిన్న సినిమాలు చేశాను, చాలా పెద్ద సినిమాలు చేశాను, విత్ రాజు, విత్ మహేందర్ రెడ్డి అందరితో కలిసి. ఇంతుండి నేను ఈరోజు సినిమాలు చూస్తుంటే, ఒక్కొక్క సినిమా చూస్తే ఇవి ఒక పూటన్న ఆడతాయా, ఎంత అయింది, 2.5 కోట్లు అయింది, 2.5 కోట్లు డబ్బులు ఈరోజు పెడుతుంటే, 2.5 crores నేను నా అనుభవంతో చెప్తున్నాను, నేను 10 సంవత్సరాల అనుభవంతో, 2.5 crores ఉంటే దగ్గర 25 crores బిజినెస్ చేయొచ్చు. వేరే బిజినెస్లు చేయొచ్చు. ఈరోజు 2.5 crores తీసుకొస్తున్నారు, ఎందుకు సినిమా తీస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని నిందించలేదు, వాళ్ళు థియేటర్లు ఇవ్వటం లేదు. ఇవ్వరాళ్ళు ఎందుకు ఇస్తారు? ఒక షో కూడా ఆడకపోతే, ఒక షో కూడా జనాలు లేకపోతే ఎట్ట ఇస్తారు? ఇస్తారు, ఇలా ఉంది పరిస్థితి. ఇవన్నీ మారాలంటే క్వాలిటీ ఫిలిమ్స్ తీసుకుందాం. క్వాలిటీగా ఇప్పుడు 3 ప్రొడ్యూసర్లు కలిపి ఒక సినిమా తీయండి, క్వాలిటీగా తీయండి సినిమా. 3 పార్ట్నర్స్ ఉంటారు, మీ డబ్బులు మీకు వస్తాయి. కనీసం మీరు పెట్టిన డబ్బులని మీకు రావాలి. దీనికోసం నేను పిలుపునిచ్చేది ఏంటంటే, నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నా కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను 70% నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మీకు కూడా కలిపి 30% మీరు తీసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి కథతో వస్తే నేను సినిమా చేస్తాను. మంచి సినిమా బ్రతకటం లేదు, కరెక్టే. ఎందుకని, కొత్త హీరోయిన్ ఉంటే చూడడం మానేశారు జనాలు పోదు. ఒకప్పుడు నేను మీడియేటర్గా చేశాను, డిస్ట్రిబ్యూషన్ చేశాను, ప్రొడ్యూసర్ అయ్యాను, ఫైనాన్స్ సినిమా, చాలా సినిమాలు ఫైనాన్స్ చేశాను. ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలా పోతుందో, ఏం చేస్తున్నారో, ఏం పడుతున్నారో ఏం తెలియని పరిస్థితిలో ఉంది. ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్తో నేను ఎంటర్ అయ్యాను. ఇంటర్నేషనల్ కంపెనీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్, మా కంపెనీలో ఫైనాన్షియల్ డైరెక్టర్ మిస్టర్ సిరాజుద్దీన్. నేను డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో మంచి మంచి సినిమాలు, నేను మహేందర్ రెడ్డి గారు, రాజు, దిల్ రాజు గారు అందరం సినిమాలు చేసేటప్పుడు ఒకప్పుడు వేరే పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒకటి బతకనిచ్చే పరిస్థితిలో లేరు ఇక్కడ. మమ్మల్ని కూడా బతకనిస్తారా లేదా అనే ఆలోచనతోనే మేము దిగుతున్నాం. అసలు నిజంగా బతకనిస్తారా అనే పరిస్థితులు ఆలోచిస్తున్నాం మేము. అంత ఉంది పరిస్థితి ఇక్కడ. సరే, కానీ చూద్దాం ఏం జరుగుతుందని దిగాము మేము. ఇప్పుడు అందరూ ఒక 10 మంది లీజులు తీసుకున్నారు, 10 మంది చేతుల్లో ఉన్నాయి థియేటర్స్. ఈ 10 మంది
ఈ థియేటర్లు శాసిస్తున్నారు, మేము అడ్వాన్స్ ఇవ్వం, మేము రెంట్కి వేస్తాం, మేము పర్సంటేజ్లకి ఏం చేస్తాం. దీని అంతా ఊరికేనే స్టేజ్ మీద మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరు పెద్దలకు పనికొస్తుందంటే ఇంకెవ్వరు చేయటం లేదు. ఏది ముందుకు వచ్చి ఎవరు చేయటం లేదు. నేను చూస్తున్నా, నేను ఎక్కడున్నా, నేను ఢిల్లీలో ఉన్నాను, నా వ్యాపారాలు నేను చేసుకుంటున్నాను, నేను ఢిల్లీలో చూస్తున్నాను, ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ముందుకు వచ్చి దీన్ని ఒక సాల్వ్ చేస్తారంటే ఎవరు సాల్వ్ చేయటం లేదు. అందరూ చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతాం, దానిపాటికి అది జరిగిపోతూ ఉంది. ఎక్కడో కదలిక మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. ఎక్కడో దగ్గర కదలిక మొదలైన రోజు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. దీనికి నేను ఇప్పుడే చెప్తున్నాను, బతకనివ్వండి. ఫస్ట్ ముందు పక్కనోడు బతకనివ్వండి. థియేటర్ వాడు బతకలేకున్నాడు, మన ప్రొడ్యూసర్ బతకలేకున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బతకలేకున్నాడు, ఎవరు బతకలేకుండా పోతే అందరూ చంపేసిన తర్వాత మీరు ఎట్ట బతుకుతారు? అందరూ బతు చచ్చిపోయిన తర్వాత ఎట్ట బతుకుతారు? మీరంతా కలిపి ఎట్ట బతుకుతారు? ఎక్కడ బతుకుతారు మీరు? టు ఇన్వెస్ట్ దిస్ సినిమా ఫీల్డ్ వి రెడీ టు ఇన్వెస్ట్ నియర్లీ స్టార్టింగ్ 500 crores ఇన్ దిస్ సినిమా ఫీల్డ్. Please cooperate with all our people and I'm very very much thankful to Mr. Reddy. Thank you very much, all of you. Marthanar cinema ki Giri gar chesina help anta meeku telusu, aina enta grand ga cinema release chesaro kuda mee andarki telusu. Oka manchi cinema ni prosahinchalani aina konna seniority ni upayoginchi aina chaala sincere ga maa cinema ni manchiga chaala manchi pedda bhari cinema laaga release cheyadam jarigindi. Aa vishayalo nenu chaala happy. ఆయన ఇప్పుడు ఈ సంస్థను స్థాపించి మరిన్ని మంచి సినిమాలు రావడానికి ఆయన కృషి చేయడం చాలా అభినందించదగ్గ విషయం. యాక్చువల్గా కథల సెలక్షన్ అదంతా నా మీద కీ పోస్ట్ పెట్టారు, అది నేను ఎంతవరకు కన్విన్స్ చేయగలనో నాకు తెలియదు, బట్ అది నాకు భారమే. బట్ నేను అయినంత వరకు మంచి సబ్జెక్ట్స్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, నా వంతు కృషి చేస్తాను. పైగా సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి ఆ ప్రాబ్లమ్స్ని ప్రాబ్లమ్స్లో మిగిలిపోకుండా దానికి పరిష్కారం చెప్పడానికి ఆయన నేను సంస్థ స్థాపించాలనడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే కాదు చాలామంది డైరెక్టర్లకి, రాబోయే దర్శకులకి, ఎంతమంది క్రియేటర్స్కి కూడా ఇది వేదిక అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని, ఈ సంస్థ ద్వారా ఎన్నో మంచి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ బాగుంది అనే సినిమా కూడా థియేటర్లో నిలబెట్టుకోవాలి అంటే ఇవాళ ప్రొడ్యూసర్స్కి చాలా ప్రాబ్లంగా ఉంది. చిన్న సినిమా తీయాలి అంటే నిర్మాత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ప్రిపేర్ అయ్యి వచ్చే సినిమా తీయాలి. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసినా ఇది మంచి సినిమా అని జనంలోకి తెలియడానికి చిన్న సినిమాకి టైం పడుతుంది. ఆ టైం కూడా ఇవ్వట్లేదు థియేటర్స్లో, ఆ టైం కూడా ఇవ్వకుండా దాని ఉనికిని కూడా నిలబెట్టకుండా దాని ఉనికిని ఆదరణ చంపేస్తున్నారు. చాలామంది టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి ఒకరోజు 2 రోజులు చేసి ముగించేస్తున్నారు. ఇది దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్షగా మారిన రోజులు మాత్రమే సినిమా ఇండస్ట్రీ మారుద్ది, అప్పుడు మాత్రమే సినిమా ఫీల్డ్ బాగుపడుద్ది. ఎందుకంటే ఇవాళ మా అర్ధనారి అనే సినిమా మంచి టాక్ వచ్చినా సినిమా నిలబెట్టుకోవాలంటే రెంట్లు భరించే పరిస్థితిలో నిర్మాతలు లేరు. ఒక మంచి టేస్ట్తో నిర్మాతలు వచ్చి తీసినప్పుడు సినిమా ఆ సినిమాకి తగిన న్యాయం జరగట్లేదు. నా సినిమా కాదు, నా సినిమా వదిలేయండి, ఎందుకంటే థర్డ్ వీక్ వెళ్ళిపోయింది, ఫోర్త్ వీక్ రన్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఫ్యూచర్లో ఒక సినిమా నిలబడాలి అంటే వ్యవస్థలో చాలా మార్పు రావాలి. ఆ మార్పు అనేది సంస్థ ద్వారా వస్తుందని రావడానికి నేను కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి ఒక థాట్ తెచ్చి నిర్మాతలందరినీ బతికించాలి, చిన్న చిన్న వాళ్ళని, చిన్న సినిమాలన్నీ బతికించాలని చెప్పి ఇలాంటి ఒక థాట్తో నిజంగా ముందుకొచ్చినందుకు గిరి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే నిజంగా నిర్మాతలు చిన్న సినిమా చేసేవాళ్ళు కానీ చిన్న నిర్మాతలు కానీ అందరూ అప్రోచ్ అవ్వండి, ఈ థాట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఇలాగ అవకాశాలు ఉండి నిజంగా టాలెంట్ ఉంటే, అంటే ఏదో కోటి రూపాయలు ఉన్నాయి కదా మా కొడుకుని సినిమా హీరోని చేసేయండి ఇలా కాదండి, నిజంగా టాలెంట్ ఉంటే చూసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గిరి గారు అండి, మా సినిమాకి ఇంత సపోర్ట్ చేశారు, చాలా థియేటర్స్ ఇప్పించారు మాకు. ఇంత గ్రేట్ సక్సెస్ అర్ధనారే మూవీ గ్రేట్ సక్సెస్ కావడానికి కారణం గిరి గారు అండి. ఎందుకంటే చిన్న ఫిలిమ్స్ థియేటర్స్ దొరకడం చాలా కష్టం, అలాంటిది ఆయన ఆల్మోస్ట్ మాకు 160-170 థియేటర్స్ ఇప్పించారు అండి, మోర్ దెన్ 170 థియేటర్స్ ఇప్పించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గిరి గారు అండ్ అభిషు ఆల్ ది బెస్ట్. హై ఎవ్రీబడి, ఐఎమ్ యువర్ మౌర్యాని. గిరి సార్ సపోర్టెడ్ సో మచ్ ఫర్ అర్ధనారి మూవీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిరి సార్ అండ్ లైక్ టు కంగ్రాట్స్ హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అర్ధనారి చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు గిరి గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్తున్నాను. సినిమా బాగా ఉంది, జనాలకు వెళ్ళింది, కానీ ఫస్ట్ వీక్లోనే మాకు థియేటర్స్ పెట్టడం అది ఒకటి బాగా ఉందండి. కానీ ప్రతి ఒక్క సినిమా బతకాలి,